ఆదిశక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. మేల్మర్వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో శుభాలను సగే నవరాత్రి వేడుకలు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 12 వరకు. అందరూ ఆదిపరాశక్తి అమ్మవారు కొలువై ఉన్న గర్భగుడి లోపలికి వెళ్ళి గండాలను తొలగించే అఖండమునకు మన చేతుల మీదుగా నూనెను వంచి మనసారా అమ్మను ప్రార్థించవచ్చు. లక్ష్యాలు నెరవేరడానికి మన పేరు నక్షత్రం చెప్పి నక్షార్చనలో పాల్గొనవచ్చు. నవరాత్రి రోజులలో అమ్మవారికి ప్రతినిత్యం జరిపే ప్రత్యేక కాపు మరియు విశేష అలంకరణలో కొలువై ఉండే అమ్మను దర్శనం చేసుకొని మనం జీవితంలో అభివృద్ధి పొందుదాం. www.omshaktiamma.org అనే వెబ్సైట్ ద్వారా విశేష ఫలాలను ఇచ్చే నవరాత్రి కాపు అలంకారానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న మందిరాలను మరియు శక్తి పీఠాలను సంప్రదించి మీ లక్ష్యాలను నెరవేర్చే లక్షార్చనకు పేరు నక్షత్రం చెప్పి నమోదు చేసుకోండి. మరువత్తు నవరాత్రి వేడుకలలో అందరూ పాల్గొనండి. అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఓం శక్తి. ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. తండ్రి కంటే తల్లి ముఖ్యం. మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారు జీవితంలో పురోగతి సాధిస్తారు. మేల్మరువత్తు రాతిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరే సేవ అక్టోబర్ 3, 2024 గురువారం. టీజే, డీజీ, ఎంహెచ్, ఎల్కేఏ, ఏయుఎస్, తంజావూరు, దిండుగల్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం మరియు శ్రీలంక, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాల మండలాల వారిచే అక్టోబర్ 4, 2024 శుక్రవారం. సిడి, కేఏ, ఎంవైఎస్, ఎస్జిపి, యుఎస్ఏ, కడలూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం మరియు మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల మండలాల వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.